ఈరోజు షేర్ మార్కెట్లు ఎలా ఉంటాయనే దాని మీద ఈ వీడియోలను చేయడం జరుగుతుంది. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. సోషల్ టాటా స్టీల్ చేతికి భూషణం స్టీల్ కంపెనీ బిడ్కు NCLT ఆమోదం. ఈరోజు నిన్న పోస్ట్ చేసినటువంటి త్రైమాసిక జనవరి టు మార్చి వరకు పోస్ట్ చేసినట్టు పెరిగిన సువెన్ లాభం 56% పెరిగింది. వీరికి సువెన్ ల్యాబ్స్ సువెన్ లైఫ్ బాగా పెరిగింది. అలానే జనవరి మార్చి త్రైమాసికపుల బ్రిటానియా ఇండస్ట్రీస్, వెన్సెంటో ఇండస్ట్రీస్, కర్ణాటక బ్యాంక్, అబ్యాట్ ఇండియా, JBM ఆటో, MRPL అన్ని పోస్ట్ బాగానే చేసాయి. కానీ కర్ణాటక బ్యాంకు అంత ఆశాజనకంగా చేయలేదు. లూపిన్ నిరాశాజనకము. సిండికేట్ బ్యాంకు నష్టము 2,195 కోట్లు. APGBB లాభము 503 కోట్లు. RRBలో అత్యధికము 18.20% వృద్ధి లక్ష్యము, 600 మందికి ఉద్యోగాలు. బ్యాంకు ఆర్థిక ఫలితాలు ప్రకటిస్తున్న APGBB చైర్మన్ నర్సిరెడ్డి పక్కన బ్యాంకు జనరల్ మేనేజర్లు. ఇది ఒక గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు. ఇంత లాభాన్ని వచ్చింది. వుడాఫోన్ నిర్వహణ లాభం 9,805 కోట్లు. మార్కెట్ కబుర్లు. PNBకి నీరన్ మోడీసగా చాలా NPL ఎక్కువ పెరిగిపోయింది. నీరవ్ మోడీ నష్టము 14,357 కోట్లు. ఈరోజు కూడా కర్ణాటకలో ఎలక్షన్ల వల్ల అనిశ్చిత పరిస్థితి ఉంది. ఇక్కడ వారికి 90% వరకు వచ్చి ఆగిపోయినాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ రాలేదు బీజేపీకి. దానివల్ల ఏ ప్రభుత్వము నెక్స్ట్ 2019లో వస్తుందనే దాని మీద మార్కెట్ ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వీళ్ళేమో బీజేపీ వాళ్ళు చెప్పేదాని ప్రకారము మేము దక్షిణాదిలో చాలా బాగా కష్టపడి మా యొక్క స్కీమ్స్నన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి మేము ఇన్ని సీట్లు సంపాదించామని అమిత్ షా గారు చెప్తున్నారు. దీన్ని ఒక సవాల్గా తీసుకొని కాంగ్రెస్ను గద్దె ఎక్కకుండా చేయాలనేది ఒక ఇదంతా వాళ్ళ అంతర్భంలో ఒక భాగము. 104 సీట్లలో దాదాపు కొన్ని సీట్లు అయితే వీళ్ళు ప్రభుత్వాన్ని చేస్తారు. అయితే కాంగ్రెస్ ఎత్తులో భాగంగా బీజేపీని ముఖ్యమంత్రి పీఠము లేక కూర్చోబెట్టద్దు అనేది వీళ్ళ వ్యూహాలు. కానీ గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వ్యక్తి కాబట్టి ఫస్ట్ ఛాయిస్ ఏదైతే లార్జెస్ట్ పార్టీ ఉంటుందో ఆ పార్టీకే సీఎంగా బాధ్యతలు అప్పచెప్పి తర్వాత ఒక 10 రోజులు 15 రోజులు నెల రోజులు టైం ఇచ్చి ముఖ్యమంత్రిగా మీ మెజార్టీ నిరూపించుకోమని చెప్తుంది. అది జరుగుతుంది. వెనక సైడ్ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ వ్యూహాలు ప్రతి వ్యూహాల్లో ఉంది. బీజేపీ అమిత్ షా గారు రంగంలోకి దిగి దీని ఈ సమస్యను పరిష్కరించి దక్షిణాదిలో కర్ణాటకలో ఖచ్చితంగా పార్టీని ముఖ్యమంత్రిగా చేసి ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పాగేయాలనుంది. తర్వాత ఏపీ తెలంగాణ ఏదైతే ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు వ్యతిరేకంగా చేసినా కూడా అన్ని సీట్లు సంపాదించారు కాబట్టి వీరిద్దరి మీద కూడా వాళ్ళు ఇక్కడ కూడా సొంతంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి అధ్యక్షం చేశారు. ఇక్కడ కొంత పార్టీ తెలంగాణలో ఉంది కానీ ఇక్కడ ఈ 2 రాష్ట్రాల్లో ఉంటుంది కాబట్టి స్టేబుల్ గవర్నమెంటే మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షేర్ మార్కెట్ కూడా బాగుంటుంది. వృద్ధి రేటు కానీ తర్వాత కంపెనీస్ కానీ బాగా ఉంటాయనేది ఉద్దేశం ప్రజల్లో ఇన్వెస్టర్లు వచ్చింది. కావున ఈరోజు కూడా కొంచెం ఒడిదుడుకులు ఉండొచ్చు కానీ మరీ అంత దిగజారుడు ఏమి ఉండదు. వొలటైల్గా ఉంటుంది మార్కెట్, కానీ మంచి షేర్లకు వెయిటేజ్ షేర్లకు ఎప్పుడైనా అవకాశమే. ఇంతటితో మేము నమస్తే.